మరికి నమస్కారం. లా పాయింట్ కార్యక్రమంలో ఈరోజు మన అంశం విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో గత ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం గురించి, అలాగే ఈ దుర్ఘటనలో తప్పు ఎవరిది అనే విషయాల గురించి చర్చించుకుందాం. ఈ దుర్ఘటనలో 10 మంది అభాగ్యులు మృతి చెందారు. ముందుగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదాలు, షాపింగ్ మాల్స్లో అగ్ని ప్రమాదాలు, అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయితే అగ్ని ప్రమాదాలు, ఇలా ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు. మరి ప్రజలకు సేఫ్టీ ఎక్కడ ఉంటుంది? కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సినిమాకు వెళ్ళాలంటే భయం, అనారోగ్యంతో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా తిరిగి వచ్చేంత వరకు భయం, ఉన్నత చదువుల కోసం పిల్లలను కార్పొరేట్ కళాశాలకు పంపించి వాళ్ళు తిరిగి వచ్చే వరకు ఒకటే భయం. ప్రస్తుతం విజయవాడలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలోని కొన్ని వాణిజ్య భవనాలు, హోటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ చూడటానికి చాలా అందంగా కనిపించినా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం తప్పించుకోవడానికి మార్గాలు కనిపించవు. భద్రతా సదుపాయాలు, పరికరాలు కనిపించవు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకునే యాజమాన్యాలు, సంస్థలు ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారు. కళ్ళ ముందు అనేక దుర్ఘటనలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యాలు కానీ అటు అధికారులు కానీ రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు అడవాడుగా స్పందిస్తున్నారు, కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు ముందుగానే ఎందుకు అధికారులు స్పందించి అగ్ని ప్రమాదాలు జరగకుండా నిరోధించలేకపోతున్నారు? విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద దుర్ఘటనలో 10 మంది అభాగ్యులు అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో తప్పించుకోవడానికి మార్గం లేక ఊపిరాడక పడకలపైనే సజీవ దహనమయ్యారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇటువంటి భవనాలకు, హోటల్స్కు, హాస్పిటల్కు అన్ని సదుపాయాలు ఉన్నాయని NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? 15 మీటర్ల ఎత్తుగల భవనాలన్నీ నగరపాలక సంస్థకు చెందిన ఫైర్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణలోకి వస్తాయి. అలాగే 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల భవనాలన్నీ జిల్లా అగ్నిమాపక శాఖ పరిధిలోకి వస్తాయి. కొత్తగా నిర్మించే వాణిజ్య సముదాయాలకు ముందుగా ఫైర్ సేఫ్టీ అధికారుల నుండి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే చట్ట ప్రకారం ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి ఫైర్ సేఫ్టీ అధికారులతో రెన్యువల్ చేయించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ 1999 ప్రకారం అగ్ని ప్రమాదాలను నివారించే సందర్భంలో నీటిని సరఫరా చేసేందుకు నీటి పైపులను వాటర్ ట్యాంక్స్కు కనెక్షన్ ఇవ్వాలి. అలాగే అగ్ని ప్రమాదాలను గుర్తించేందుకు, అగ్ని ప్రమాదం ద్వారా వచ్చే పొగను గుర్తించేందుకు స్మోక్ డిటెక్టర్స్ ఉండాలి, అలారమ్స్ ఉండాలి. అలాగే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకోవడానికి అత్యవసర ద్వారం ఉండాలి. ఫైర్ సేఫ్టీ అధికారులు వచ్చి మంటలు ఆర్పే సందర్భంలో నీటిని వెదజల్లడానికి డౌన్ కమ్మర్స్ ఏర్పాటు చేసి ఉండాలి. ఫైర్ బకెట్లు ఉండాలి. మంటలు ఆర్పే సిలిండర్లు అందుబాటులో ఉంచాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఫైర్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం చాలా రూల్స్ ఉన్నాయి. మరి ఈ రూల్స్ను అధికారులు పాటిస్తున్నారా? యాజమాన్యాలు పాటిస్తున్నారా? అధికారులు రెగ్యులర్గా చట్ట ప్రకారం ఈ భవనాలను పర్యవేక్షిస్తున్నారా? నిజంగా పర్యవేక్షించి ఉంటే స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో ఈ విధంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఎందుకంటే కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించే నేపథ్యంలో విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఏర్పాటు చేయడం మంచిదే. మరి ఈ కోవిడ్ కేర్ సెంటర్ని పోలీస్ అధికారులు కానీ, ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ, నోడల్ ఆఫీసర్లు కానీ పర్యవేక్షించి అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి అని ఆలోచించారా? నిజంగా పరిశీలన, పర్యవేక్షణ జరిపి ఉంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగిందని హాస్పిటల్ యాజమాన్యం మీద, హోటల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుందా? మరలా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలి. ఈ అగ్ని ప్రమాదంలో హోటల్ యాజమాన్యం, హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు అధికారుల కమిటీ గుర్తించారు. ఇప్పటికే కొంతమందిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ దుర్ఘటనలో అధికారుల్లో తప్పేమీ లేదా? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మద్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఎటువంటి సదుపాయాలు లేవని తెలిసి కూడా
సంబంధిత హోటల్స్కు భవనాలకు హాస్పిటల్స్కు పర్మిషన్స్ ఇచ్చే అధికారులపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి.